వందనాలండి. ఈరోజు 13 ఏప్రిల్. కురేనీయుడైన సీమోన్ గురించి కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకుందాం. యేసుప్రభువును సిలువను మోసుకుంటూ కల్వరి కొండకు వెళ్తుండగా సైనికులు వారు వెళ్ళుచుండగా కురేనీయుడైన సీమోన్ అని ఒకడు కనపడగా ఆయన సిలువ మోయటకు అతన్ని బలవంతం చేసిరి అని మత్తయి 27:32 కనపడుతుంది. ఈ సంఘటన మార్కు లూకాస్ వార్తల్లో కూడా చెప్పబడింది. మార్కు 15:21, లూకా 23:26. పల్లెటూరు నుండి వచ్చి ఆ మార్గమును పోవచ్చుండగా అని అతన్ని గురించి చెప్పబడింది. సైనికులు లాక్కుపోయారు. పస్కా పండుగ సందర్భంగా ఎరుషలేంకు వెళ్తూ ఉన్నాడు. అతడు అలెక్సాంద్రునకును రూఫునకును తండ్రి అని మార్కులో రాయబడింది. సీమోన్ కుమారుల పేర్లు కూడా వ్రాయబడి ఉండటంతో ఈ సువార్త వ్రాసే సమయానికి ఆ కుమారులు పేరు పొందిన క్రైస్తవులై ఉండొచ్చు అని అనుకోవచ్చు. వారిలో ఒక కుమారుడు పౌలుకు పరిచయస్తుడని, పౌలు రోమపత్రిక 16:13 అతని పేరు ప్రస్తావించినప్పుడు మనకు తెలుస్తుంది. పౌలు అంటున్నాడు, ప్రభునందు ఏర్పరచబడిన రూఫునకు వందనములు, అతని తల్లికి వందనము, ఆమె నాకును తల్లి అని వ్రాసి ఉండటాన్ని బట్టి తల్లితో కూడా బాగా తెలిసిన వాడుగా కనపడుతున్నాడు. ఈ కురేనీయుడైన సీమోను నైగర్ అని పిలువబడిన సుమయోన్తో పోల్చడం ద్వారా సంప్రదాయం అతన్ని నిగ్రో అనిగా అనుకుంటూ ఉన్నారు. కురేనీయుడైన సీమోను యాదృచ్ఛికంగా స్థలంలో ఉండటం వల్ల అనుకోని విధంగా రక్షణ పొందుకున్నాడు. సువార్తలలో అతనిపై రోమా సైనికులు బలవంతంగా చాలా పెద్ద భారం పెట్టారు అని వ్రాయబడింది. కానీ అతనికి ఇవ్వబడిన పని సూచనప్రాయంగా అన్నిటికంటే ప్రధానమైన కార్యం. ఆయనను అతన్ని గురించి ఎవరూ పెద్దగా ప్రస్తావించలేదు. సీమోను పస్కా పండుగ సందర్భంగా ఎరుషలేముకు వచ్చిన పెద్ద గుంపులో ఒకడు. అతన్ని తీసుకొచ్చి సిలువ మోయించారు గొల్గొత్త వరకు. యేసుక్రీస్తును అభిమానించడం బట్టి అతన్ని సైనికులు లాక్కొచ్చారేమో, ఎందుకంటే యేసుప్రభుని చూడడానికి వచ్చిన గుంపులో అతనున్నాడు. చరిత్రలో అత్యంత ప్రాముఖ్యమైన సంఘటనలో ఉన్నందున చరిత్రలో చిరకాలం నిలబడిపోయాడు. ప్రభు కొరకు శ్రమపడుటకు పిలువబడుట అనుకోకుండా జరుగుతుంది, కానీ అందులో త్యాగం ప్రదర్శించాల్సి వస్తుంది. క్రీస్తు చివరి గంటలో ఆయనకు సాయం పడిన విదేశీయుడు ఈ సీమోను. ఆయన వెంబడి ఆయన సిలువనెత్తుకొని వెళ్తున్న ఈ దృశ్యం ద్వారా శిష్యులుగా ఉండాలంటే ఆ పని చేయాలి మనం కూడా అని తెలుస్తుంది. సైనికులు సీమోనుపై సిలువభారం ఉంచుట కనికరంతో కూడిన కార్యమని తలంచడానికి అవకాశం లేదు. క్రీస్తు తప్పనిసరిగా గొల్గొతకి వెళ్ళాలి, అక్కడ సిలువ వేయబడాలని వాళ్ళకి ఆదేశం ఉంది కాబట్టి ఈ లోపలే ఆయన చనిపోకూడదని ఆ విధంగా చేశారు. అది దేవుని ప్రణాళిక. గెచ్చమైన తోటలో యేసయ్య తండ్రికి చేసిన ప్రార్థనకు ఈ విధంగా ఒక చిన్న ఉపశమనం దొరికింది అనుకోవచ్చు. ప్రభు తన తండ్రి ఆదేశం ఎట్టి పరిస్థితుల్లో కూడా నెరవేర్చాలని తలంచాడు కాబట్టి చివరి వరకు దేవుడు తోడై ఉన్నాడు అని తెలుస్తా ఉంది. సీమోను పేరు ఒక చిన్న సంఘటనలో మనం చూసినా అది చాలా ప్రత్యేకమైంది. ఒక్క క్షణం అలా కనపడి అలా మాయమైపోయిన సీమోను నేపథ్యము, అతను చేసిన పని ద్వారా నేర్చుకోవాల్సిన పాఠము చాలా శ్రేష్టమైనది. ఇతను నేర్పించే పాఠము చాలా శక్తివంతమైనది. మనము దేవుడు ఎప్పుడు పిలిచినా కూడా సిద్ధంగా ఉండాలి. సిలువ వేసే అంటే మనము ఆయన సిలువ మోసే అంత యోగ్యత లేదు, కానీ ఏ భారం మన మీద మోపినా కూడా మనము స్వీకరించడానికి సిద్ధంగా ఉండాలని సీమోను ద్వారా మనం నేర్చుకోవచ్చు. ప్రార్థన చేసుకుందాం. దయమైడా, ఈ ఉదయకాలం సీమోన్ కురేనీయుడైన సీమోన్ గురించి తెలుసుకున్నాం తండ్రి. మరి మా జీవితాలు కూడా మీకు సమర్పించుకుంటున్నాము, వాడుకోమని యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.